వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చిమిర్చి పచ్చడి అండి. మేము ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసి చూపిస్తున్నాను. అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, నిన్న మన ఛానల్లో అప్లోడ్ చేసిన టమాటా ఉల్లిగడ్డ కారం రెసిపీని అప్లోడ్ చేసిన వెంటనే 2-3 గంటల్లో ట్రై చేసి చాలా సింపుల్ గా చేసాము, టేస్ట్ సూపర్ గా ఉందని కామెంట్ చేశారండి. అలా కామెంట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ గోంగూర పచ్చడిని కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకుని దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు 10 పచ్చిమిర్చి తీసుకొని ఇలా ముక్కలుగా తుంచుకొని వేసుకోండి. ఇలా తుంచి వేసుకోవడం వల్ల మనకి ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అన్ని తుంచుకొని వేసుకున్న తర్వాత వీటిని బాగా వేగనివ్వండి. ఇప్పుడు ఇలా వేగిన ఈ పచ్చిమిర్చిని అన్నింటినీ తీసుకొని ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 చిటికెడు మెంతులు, 1 టీ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి మూడు కలిపి లైట్గా వేయించుకోండి. మెంతులు ఎక్కువ వేసుకోవద్దండి, చేదొచ్చేస్తుంది పచ్చడి. ఆ ఫ్లేవర్ కోసం జస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నువ్వులు జీలకర్ర ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లో 3 కట్టలు, మీడియం సైజు 3 కట్టలు తీసుకున్నానండి గోంగూర. ఈ 3 కట్టలు గోంగూరని శుభ్రంగా 3-4 సార్లు కడగండి. కడిగిన తర్వాత ఈ గోంగూరని ఇలా పాన్ లో వేసుకొని బాగా గోంగూర మెత్తగా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మీరు ఈ గోంగూర మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పాన్ కి మూత పెట్టి ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని గోంగూరని బాగా ఉడకనివ్వండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే గోంగూర మీకు ఈ విధంగా ఉడుకుంటుంది. గోంగూరలోంచి వాటర్ వచ్చాయి చూడండి, ఈ వాటర్ తోనే బాగా ఉడుకుతుందండి. ఇలా కలుపుకుంటూ వాటర్ పూర్తిగా ఇంకిపోయేదాకా కలుపుతూ ఉన్నారంటే మీకు గోంగూర అనేది బాగా గుజ్జులాగా వస్తుంది, బాగా ఉడికిపోయి ఆ పచ్చి వాసన అంతా పోయేదాకా బాగా ఉడకనివ్వండి. అప్పుడే రుచిగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు చూడండి, గోంగూరలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి మీకు ఈ విధంగా వస్తుంది గోంగూర. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గోంగూరని బాగా ఆరనివ్వండి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. దీంట్లోనే 1/5 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకోండి. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పు వేస్తున్నానండి, మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు మీరు. ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి కొద్దిగా కచ్చా పచ్చగా ఉండేటట్లు మిక్సీకి వేసుకోండి. మరి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోవద్దు. రోల్ ఉన్నట్లయితే మీ దగ్గర రోట్లో దంచుకోండి, ఇంకా చాలా బాగుంటుంది పచ్చడి. ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ పచ్చడి అంతటిని ఏదైనా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం ఇలా ప్యాన్ వేడి చేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ప్యాన్ లో. ఇప్పుడు ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్ని కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. పోపు దినుసులు నేను కాస్త ఎక్కువే వేసుకుంటానండి, మీకు ఇన్నొద్దు అనుకుంటే తగ్గించుకోండి. ఇప్పుడు ఈ ఆవాలు చిటపటలాడిన దాకా వేగిన తర్వాత దీంట్లో 1/5 వెల్లుల్లి రెమ్మలు ఇలా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోండి. దీంట్లోనే 5 లేదా 6 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోండి. ఎండుమిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది పచ్చల్లో. మీకు అన్ని ఎండుమిర్చి వద్దు అనుకుంటే 1-2-3 వేసుకోండి సరిపోతుంది. దీంట్లోనే 1 చిటికెడు ఇంగువ వేసుకోండి. గోంగూర పచ్చళ్ళలో ఇంగువ వేస్తే ఆ ఫ్లేవర్ సూపర్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే 1/2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోండి. అంతే, మనకి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి, ఎంత బాగుంటుందో టేస్ట్. ఈ పచ్చడితోనే అన్నం మొత్తం లాగించేస్తారు, అంత రుచిగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనాషెఫ్ కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.